అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి మెమిటేషన్ జ్యువెలరీ ఈరోజు కలెక్షన్లో మళ్ళీ డ్రాప్ సెట్స్తో మీ ముందుకు వచ్చేసాను చేంజబుల్ డ్రాప్ సెట్స్ కంప్లీట్గా అన్నీ కూడా హ్యాండ్మేడ్ అండ్ ఇందులో మీకు ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది అండ్ అది కూడా చూపించేస్తాను ఫస్ట్ అయితే లాస్ట్ వీడియోలో కొంతమందికి నేను ఏంటంటే లేట్గా రెస్పాండ్ అయిన వాళ్ళకి స్టర్ట్స్ అవైలబుల్గా లేకుండే అందుకని వాళ్ళకి అందరికీ కూడా నాట్ అవైలబుల్ అని చెప్పాల్సి వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చేయించామండి మళ్ళీ ఫ్రెష్గా ఆర్డర్ చేయాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఆల్రెడీ నాకు ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళే మటుకు డిస్ప్యాచ్ చేసేస్తాము టూ డేస్లో ఇందులో కలర్స్ కూడా మనకి రియల్ బీట్స్ కలర్స్ అండి నేను ప్రీవియస్ వీడియోలో చూపించినవన్నీ కూడా రియల్ బీట్స్ అండ్ చాలా మంచి ప్రైజెస్లోనే ఇచ్చేసాను అండ్ దాంట్లో మటుకి ఆ ప్రైజెస్లో నేను ఏం చేంజెస్ చేయట్లేదు మీకు ప్రీవియస్గా ఏదైతే ప్రైజెస్ ప్రైజెస్ ఉన్నాయో అవే ప్రైజెస్తో కంటిన్యూ చేసేస్తున్నాను ఈరోజు వీడియోలో చూపించే ఐటమ్స్ మాత్రము ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను ఎందుకంటే చాలామంది ఫ్రీ షిప్పింగ్లో కూడా పెట్టవచ్చు కదా మేడం కొన్ని కలెక్షన్స్ అనేసి అడుగుతున్నారు సో అందుకని ఈరోజు చూపించిన కలెక్షన్ మట్టుకు ఫ్రీ షిప్పింగ్ ప్రీవియస్గా ఏవైతే చూపిస్తున్నావునో అవి యాజ్ ఈజ్ అదే ప్రైజెస్లో ఇచ్చేస్తున్నాను దాంట్లో మటుకు ఏ చేంజెస్ లేవు సో లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ని స్టార్ట్ చేసేస్తామండి జస్ట్ నేను ఫస్ట్ ఐటెం చూపించడానికి ఏంటంటే మళ్ళీ నేను అందరికీ వాట్సాప్లో మెసేజ్ చేయలేను కాబట్టి ఒకసారి వీడియోలో చిన్న అప్డేట్ ఇచ్చినట్టు ఉంటుంది అనేసి ఫస్ట్ నేను ప్రీవియస్గా ఉన్న చూపించిన కలెక్షన్ని జస్ట్ శాంపుల్ కోసం చూపిస్తున్నాను ఎందుకంటే ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లాస్ట్ వీడియోలో ఏమున్నాయో అనుకుంటారు కదా సో జస్ట్ శాంపుల్కి చూపిస్తున్నాను మీకు ఈ కలెక్షన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తానండి ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ ఓపెన్ చేసి చూసినట్లయితే ప్రీవియస్ కలెక్షన్ మొత్తం కూడా మీరు చూసేయచ్చు అండ్ ఈ వీడియోలో కలెక్షన్ వచ్చేసి నేను ప్రీవియస్గా ఈ డిజైన్లో జస్ట్ వన్ కలర్తో చూపించాను కదా సో ఈసారి చాలా ఎక్కువ కలర్స్ తీసుకొచ్చేసాము ప్రీవియస్గా అంటే ఆన్లైన్ స్టార్ట్ చేయకముందు చాలా సేల్ చేసేవాళ్ళము డ్రాప్స్ ఆన్లైన్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం బిజీ అయిపోయాము ఎందుకంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు లైక్ స్టోర్ అండ్ ఆన్లైన్ బిజినెస్ రెండు చూసుకోవాలి కాబట్టి కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇవి కస్టమైజేషన్ కుదరట్లేదు అండ్ వర్కర్స్ కూడా ఎవరు లేరు కాబట్టి ఇద్దరమే చూసుకోవాలి అండ్ నేను మా హస్బెండ్ ఇద్దరమే చూసుకోవాలి బిజినెస్ అండ్ ఈ మధ్య కొంచెం స్కూల్స్ అవి ఓపెన్ అవ్వడం వల్ల పిల్లలతో కూడా టైం కుదరట్లేదు చాలామంది స్టోర్లో అడుగుతున్నారు అండ్ ఆన్లైన్ వాళ్ళు కూడా ప్రీవియస్గా మన దగ్గర రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు కస్టమైజ్ చేయించుకొని మరి తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు సో వాళ్ళు కూడా మెసేజ్ చేస్తున్నారు డ్రాప్స్ కస్టమైజ్ చేయండి ప్రీవియస్గా మీ దగ్గర తీసుకునేవి చాలా బాగున్నాయి అండ్ మంది అడిగారు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనేసి అంటున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఇంతమంది అడుగుతున్నారు కదా సో ఒకసారి మళ్ళీ ఒకసారి కస్టమైజ్ చేద్దాము అనేసి స్టాక్ అంతా తెప్పించాము ప్రీవియస్గా నేను చూపించినవి కొన్ని జస్ట్ శాంపుల్స్గా చూపించాను ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని వెరైటీస్ చేశాను అవి కూడా చూపించేస్తాను ఇందులో మ్యాథ్స్ మీకు కుదిరినప్పుడల్లా కస్టమైజ్ చేసిన ప్రతిసారి వీడియోలో చూపించేస్తాను అన్నీ ఒకసారి కస్టమైజ్ చేయలేము అలా చేయాలంటే మోస్ట్లీ నేను టూ టు త్రీ డేస్ టైం పడుతుంది అన్ని వెరైటీస్ చేయాలి అని అంటే అండ్ వీడియో కూడా మరీ లెంత్ అయిపోతుంది సో కొన్ని కొన్ని కుదిరినప్పుడల్లా కస్టమైజ్ చేసిన ప్రతిసారి నేను యాడ్ చేసి చూపించేస్తుంటాను ఈరోజు ఏంటంటే రోజ్ కటింగ్ బీడ్లో నేను ఇంతకుముందు జస్ట్ సింగిల్ కలర్ చూపించాను కదా పగడం కలర్లో సో అందులోనే కలర్స్ అని ఎవరైనా అనుకున్నట్లయితే ఈరోజు చాలా మంచి కలర్స్ వచ్చేసాయి అండ్ ఇంతకుముందు దానికంటే కూడా కొంచెం డిజైన్ అనేది వెరైటీగా కస్టమైజ్ చేశాము ఇదేంటంటే పర్ల్స్తో కస్టమైజ్ చేశాము సింపుల్గా మరి ప్లెయిన్ బీడ్ కాకుండా పైన చిన్న పర్ల్ ఇచ్చేసాము అండ్ కింద వచ్చేసి కొంచెం మనకి చిన్న చిన్న పోల్స్ లైక్ మూవలో యాడ్ చేసినట్టుగా గుత్తిలా ఉండాలి అనేసి ఒక ఫోర్ పోల్స్ అలా యాడ్ చేసేసాము దీనివల్ల ఏంటంటే ఫోర్ టు సిక్స్ పోల్స్ అలా యాడ్ చేసాము ఓవరాల్ లుక్ అయితే మనకు నీట్గా కనిపిస్తుంది ఈవెన్ మనము కిడ్స్కి పెట్టినా ఎవరికి పెట్టినా కూడా నీట్ లుక్ అనేది వచ్చేస్తుంది సింపుల్ ప్లెయిన్ బీట్ కంటే కూడా ఇలా పోల్స్తో ఏంటంటే కొంచెం నిండుగా కనిపిస్తుంది లేదు మాకు సింపుల్గా ప్లెయిన్ బీట్ కావాలి అనుకునే వాళ్ళు నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే ఓన్లీ సింపుల్గా ప్లెయిన్ బీట్తో అయినా కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము బట్ ప్రైస్ కూడా నేను మీకు వాట్సాప్లోనే చెప్పేస్తాను దీంట్లో కలర్స్ వచ్చేసి ఏంటంటే నేను కలర్స్ కూడా క్లియర్గా ఓట్స్లో చెప్తున్నాను అండ్ మీకు క్లియర్గా వీడియోలో కూడా చూపిస్తున్నాను సో కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా చూసేసుకోండి దీంట్లోనే మనకి ఇంక్ బ్లో ఉంది అండ్ మనకు పీచ్ కలర్లోనే కొంచెం డార్క్ పీచ్ కలర్ టైప్లో కావాలి లైక్ పింక్కి రిలేటెడ్గా ఉండాలి అనుకున్నప్పుడు ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇంక్ కలర్లో కూడా నెక్స్ట్ ఇది వచ్చేసి సీ గ్రీన్లోనే కొంచెం డార్క్ షేడ్ అనేది ఇచ్చేసారు ఇది స్టర్ట్తో అయితే చాలా చాలా నీట్గా కనిపిస్తుంది మీరు చూసారంటే లైక్ మీకు ఏదైనా సింపుల్గా సీ గ్రీన్ టైప్లో ఏదైనా డ్రెస్సెస్ అలాంటివి వేసుకున్నప్పుడు ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకోండి చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు దీంట్లోనే కావాలి అనుకునే వాళ్ళకి బ్లాక్ కూడా ఉంది బ్లాక్ ఈజ్ ఆల్వేస్ అందరికీ ఫేవరెట్ ఉంటుంది ఎందుకంటే బ్లాక్ బీడ్స్కి అలాంటి వాటికి పేరప్ చేసుకోవడానికి చాలామంది తీసుకుంటారు కదా సో బ్లాక్ ఉంది అండ్ బాటిల్ గ్రీన్ కలర్ ఉంది మోస్ట్లీ ఇలాంటి డిజైన్స్ ఏంటంటే డార్క్ కలర్స్లో చాలా నీట్గా కనిపిస్తాయి ఏదైనా మనకు షైనింగ్ బీడ్ అలాంటివి అనుకున్నప్పుడు లైట్ కలర్స్లో బాగుంటాయి కొన్ని బీడ్స్ డార్క్లోనే నీట్గా కనిపిస్తుంటాయి దీంట్లో అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఇది ఇవి బీట్స్ ఏంటంటే మనకి కోరల్స్లోనే రోజ్ కటింగ్ టైప్లో ఉంటుంది అండ్ చాలా ట్రెండిగా ఉన్న బీట్స్ అండి ఇవన్నీ కూడా సెమీ ప్రీషియస్ మరి మనకి తక్కువ రేట్వి కాదు సెమీ ప్రేషియస్ బీట్స్ అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి అండ్ మీకు ఎన్ని ఇయర్స్ అయినా కూడా మేబీ మేము అల్లిన తీగ కలర్ పోతుందేమో కానీ బీడ్ వైజ్ అయితే ఎన్ని ఇయర్స్ అయినా కూడా అలానే ఉంటుంది రియల్గా మీరు ట్రస్ట్ చేయండి ఒకసారి తీసుకున్న తర్వాత మీకే తెలుస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ట్వంటీ రూపీస్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా దీంట్లో ఏంటంటే నేను ఫ్రీ షిప్పింగ్తో పాటు స్టర్డ్ కాకుండా మీకు హుక్స్ కూడా వచ్చేస్తాయి ఎందుకంటే మనము పిల్లలకి ఒక్కొక్కసారి ఇంత పెద్ద స్టర్డ్ యూజ్ చేయలేము కదా జస్ట్ వాళ్ళకి వేసినప్పుడు ఇలా హుక్తో వేయాలి అనుకునే వాళ్ళు హుక్తో కూడా వేసేయచ్చు ప్రతిసారి స్టర్డ్ యూజ్ చేయలేరు కాబట్టి కొంచెం సింపుల్గా హుక్స్తో కావాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే మీరు మళ్ళీ సపరేట్గా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు వన్ పేర్ ఆఫ్ హుక్ దీంతోనే వచ్చేస్తుంది ఇది కోంబోలో అండ్ చిన్న సర్ప్రైజ్ అని చెప్పాను కదా మనం ప్రతిసారి స్టర్డ్స్ హుక్స్ అండ్ రింగ్ టైప్ ఇవి కామన్ అయిపోయాయి అండ్ చాలామందికి ఏంటంటే సెకండ్ టాఫ్ పెట్టుకోవాలని చాలా ఉంటుంది బట్ కుట్టించుకొని పెట్టుకునేంత కాకుండా జస్ట్ ఏదో ఒకసారి పెట్టుకొని చూస్తే అనుకునే వాళ్ళకి ఇవి ఇయర్ కఫ్స్ అంటారు జనరల్గా ఇదేంటంటే మనకు స్టర్ట్తో పాటు కొంచెం లెంతీగా డిజైన్ వచ్చేస్తుంది లైక్ నేను చెప్పాను కదా సెకండ్ టాప్స్ అని సెకండ్ టాప్స్ పెట్టుకునేంత లెంత్ వరకు వచ్చేస్తుంది అండ్ మనం పెట్టుకుంటే కూడా లుక్ అలానే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ సో అలా సింపుల్గా స్టర్డ్లోనే కొంచెం యూనిక్గా ట్రై చేయాలి అని ఎవరైనా ఫీల్ అయినట్లయితే ఇది చాలా బాగుంటుంది అండ్ మైక్రోప్లేటెడ్లో వచ్చేస్తుంది స్టార్ట్ టైప్లోనే కొంచెం లెంతీగా లైక్ సెకండ్ టైం వరకు కూడా వచ్చేస్తుంది ఈవెన్ మీకు సెకండ్ టాప్స్ ఉన్నా కూడా రిమూవ్ చేసేసి జస్ట్ వన్ డేకే కాబట్టి పెట్టేసుకోవచ్చు జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది మనకి ఇయర్కి పెట్టుకునే పెట్టుకున్న తర్వాత సింపుల్గా కొంచెం నొక్కినట్లయితే ఇయర్కి అలానే ఉండిపోతుంది నేను ప్రీవియస్గా అయితే స్టోర్లో చాలా సేల్ అయ్యే సేల్ చేశాము అండ్ చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయిన డిజైన్ బ్యూటిఫుల్ డిజైన్ సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మీరు ఇది స్టర్ట్తో కాదు హుక్తో కాదు సింపుల్గా ఇలా మీరు ఇయర్ కఫ్స్ ప్లెయిన్గా కాకుండా లైక్ మీరు ఇలా సింపుల్గా ఏంటంటే జీన్స్ పైనకి కానివ్వండి సింపుల్గా టాప్స్ వేసుకున్నప్పుడు సింపుల్గా పెట్టేసుకున్న బాగుంటుంది కొంతమందికి ఏంటంటే కొంచెం మనకి హ్యాంగింగ్ టైప్లో ఉండాలి అనుకునే వాళ్ళు ఇలా డ్రాప్స్ అయినా కూడా యాడ్ చేసేసుకోవచ్చు మీరు ఇలా ఇయర్ కఫ్స్కి యూజ్ చేయాలి అని యూజ్ చేస్తాము అనుకునే వాళ్ళు నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎందుకంటే మీరు ఓన్లీ రిమూవబుల్ టైప్లో స్టర్ట్కి యూజ్ చేసినట్లయితే రింగ్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా ఇలా ఇయర్ కప్స్కి యూజ్ చేయాలి అనుకునే వాళ్ళు కొంచెం మనకు ఫ్రీగా మూవ్ అవ్వాలి మరి స్టిఫ్గా కాకుండా కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వాలి డ్రాప్ అని అనుకున్నప్పుడు చిన్నగా రింగ్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఒకసారి మీకు కంపల్సరీ మనకు హ్యాంగ్ అవ్వాలి దట్టు ఇయర్ కప్స్కి యూజ్ అనుకునే వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే నేను బిఫోర్ ప్యాకింగ్ కస్టమైజ్ చేసినప్పుడే చిన్నగా రింగ్ అనేది యాడ్ చేస్తాను ఇలా సెట్ కావాలి అనుకునే వాళ్ళు టోటల్ కోంబో ప్రైస్ వచ్చేసి సెవెన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ టోటల్ సెవెన్ కలర్స్ వస్తాయండి సెవెన్ కలర్స్ వన్ పేర్ వన్ పేర్ ఆఫ్ హుక్ అండ్ వన్ పేర్ ఆఫ్ ఇయర్ కఫ్స్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇవే మనకి నేను ప్లేన్ అని చెప్పాను కదా సో వాటికి కూడా ఒకసారి చూపించేస్తాను మీరు ఇలా ప్లెయిన్గా కస్టమైజ్ చేయించుకుంటే ఇలా ఉంటుంది లేదు మాకు పోల్స్తో వద్దు సింపుల్ బీడ్ ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఇలా ప్లెయిన్గా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు దీంతో కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి నేను వాట్సాప్లో మీరు ఆర్డర్ ప్లేస్ చేసే ముందు చెప్తాను సేమ్ అవే సెవెన్ కలర్స్ మీకు ప్లెయిన్గా కావాలి ప్లెయిన్గా కూడా కస్టమైజ్ చేసి ఇచ్చేస్తాము అండ్ ఈ బుట్ట నేను ప్రీవియస్గా జస్ట్ శాంపుల్ కోసం చూపించాను ప్రీవియస్ వీడియోలో చాలా మంది ఇంట్లో కలర్స్లో కస్టమైజ్ చేసినవి ఉంటే పిక్స్ పెట్టండి అనేసి అడుగుతున్నారు కదా సో పిక్స్ పెట్టడం కంటే కూడా నేను ఒకసారి వీడియోలోనే చూపించేస్తాను అనేసి అన్నీ కూడా ఇప్పుడు కస్టమైజ్ చేసి రెడీగా ఉన్నాయండి ఆర్డర్ ప్లేస్ చేయాలనుకునే వాళ్ళు ప్లేస్ చేయొచ్చు అండ్ ఇలా చూసారా మీరు స్టర్ట్తో చూసినప్పుడు ఎంత నీట్గా ఉందో ప్రతిసారి బుట్ట పెట్టుకుంటాము జస్ట్ ఆ స్టర్ట్కి అది ఫిక్స్ అయిపోతుంది అలా కాకుండా మనకు నచ్చిన డ్రెస్కి పర్ఫెక్ట్గా మ్యాచింగ్ ఉండేలాగా డ్రాప్లెట్స్ లైక్ బుట్ట కింద ఏదైతే డ్రాప్లెట్స్ ఉంటాయో ప్రతిసారి మనకు నచ్చిన డ్రెస్తో మ్యాచింగ్ వేసుకోలేము కదా ఫిక్స్గా ఉన్నప్పుడు సో చేంజబుల్ టైప్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనకు నచ్చిన డ్రెస్కి మనకు నచ్చిన కలర్తో ఉన్న డ్రాప్లెట్స్తో ఉన్న బుట్టని యాడ్ చేసేసుకోవచ్చు మోస్ట్లీ చాలామందికి బుట్టాస్ పెట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది మా ఫేస్ లైక్ అంటే గోల్డ్లో చేయించుకున్నట్టుగా ఉండాలి దట్టు నీట్గా ఉండాలి డిజైన్స్ అని అనుకున్నప్పుడు ఇలాంటి డ్రాప్స్ డ్రాప్లెట్స్లో తీసుకుంటే ఏంటంటే చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకని మనకు నచ్చిన డ్రెస్తో పేరప్ చేసుకునేలా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకు గుట్ట పెట్టుకున్న ఫీలింగ్ కూడా ఉంటుంది రెండు ఉండాలి అండ్ నీట్గా ఉండాలి బెస్ట్ ప్రైజ్లో రావాలి అనుకున్నప్పుడు ఇలా పర్చేజ్ చేసుకోండి చాలా బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తుంది అండ్ బెస్ట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి మోస్ట్లీ మనం గోల్డ్లో యూజ్ చేసినప్పుడు చేయించుకునే కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి నేను వన్ బై వన్ కలర్స్తో కూడా చూపించేస్తాను యాక్చువల్గా ఇది రావడం ఇలా ప్లెయిన్గా వస్తుంది దీనికి డ్రాప్లెట్స్ చుట్టేస్తాం అన్నట్టు అండ్ డిజైన్ మీకు క్లియర్గా తెలియడానికి నేను జస్ట్ ప్లెయిన్ బుట్ట అనేది చూపిస్తున్నాను కంప్లీట్గా మనకు చిన్న లైన్స్ టైప్లో డిజైన్ ఉంటుంది కట్టింగ్ వైజ్ కూడా మనకి ఎక్కడా కూడా మిస్ అవ్వదు కంప్లీట్ బుట్ట మొత్తం కూడా గోల్డ్తో మనకి వాళ్ళు హ్యాండ్తో కట్టింగ్ చేసి చేస్తే ఎలా ఉంటుందో అంత నీట్గా ఉంటుంది మైక్రోప్లేటెడ్లో ఉంటుంది సో మనకి కలర్ విషయంలో అయినా పాలిష్ విషయంలో అయినా అస్సలే డౌట్ అవసరం లేదండి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఐటెంకి వచ్చే అంత క్వాలిటీలో వచ్చేసింది ది బెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా అండ్ స్టర్డ్తో పెట్టుకున్నప్పుడు మీరు ఏ కలర్ పెట్టుకున్నా కూడా సుపబ్గా కనిపిస్తుంది ఎందుకంటే మనకు స్టర్ట్ అనేది కంప్లీట్ వైట్లో వచ్చేసింది కాబట్టి పర్టికులర్గా ఇదే కలర్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది కాకుండా మీరు ఏ కలర్ పెట్టుకున్నా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఇది వచ్చేసి పోల్తో వచ్చేసింది అండ్ ప్రతిసారి వైట్లో స్టర్ట్స్ కూడా దొరకడం కష్టం అండి ఇది వచ్చేసి అండ్ ఇది వచ్చేసి రెడ్ కొంచెం మనకి బ్రౌన్ షేడ్లో అలా ఉంటుందండి దేంతో అయినా కూడా మనకు లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది దీంట్లో బ్లాక్ కావాలనుకునే వాళ్ళకి బ్లాక్ కూడా ఇప్పుడు కస్టమైజ్ చేసాము చాలా మంది బ్లాక్లో కస్టమైజ్ చేయండి అనేసి అడుగుతున్నారు కదా సో బ్లాక్లో కూడా ఇప్పుడు కస్టమైజ్ చేసి రెడీగా ఉంది గ్రీన్తో చూడండి ఇలా ఉంటుంది లుక్ బుట్ట డిజైన్ అంతా సేమ్ ఉంటుంది జస్ట్ కింద డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో మీరు చూడవచ్చు అండ్ పగడంతో చాలా మంది అడుగుతున్నారు మేడం పగడాలతో ఇయర్ రింగ్స్ చూపించండి అనేసి ప్రజెంట్ అయితే ఇలా కస్టమైజ్ చేసిన బుట్టతో అయితే పగడంది రెడీగా ఉందండి మీరు కావాలి అంటున్న వాళ్ళు ఓన్లీ పగడం అండ్ విత్ స్టర్డ్తో కావాలి అనుకున్నా కూడా తీసేసుకోవచ్చు నేను దాని ప్రైస్ కూడా చెప్పేస్తాను లాస్ట్లో టోటల్గా ప్రజెంట్ ఫైవ్ కలర్స్ కస్టమైజ్ చేశాము సో ఇందులో ఏంటంటే మీకు ఆప్షన్ ఇస్తున్నాను జనరల్గా ఎప్పుడైనా కూడా ఆప్షన్ అనేది ఇవ్వము మ్యాథ్స్ మీకు కోంబోలో చూపించిన ఐటమే తీసుకోవాల్సి ఉంటుంది బట్ ప్రతిసారి మనకి అన్నీ నచ్చాలు సో ఎవరికైనా మాకు ఫోర్ సరిపోతాయి అనుకునే వాళ్ళకి మీకు ఎనీ ఫోర్ అండి ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ స్టోర్డ్ వస్తుంది అండ్ హుక్ కూడా వస్తుంది విత్ ఫోర్ పేర్స్ ఆఫ్ గుట్ట టోటల్ చూపించడం నేను ఫైవ్ కలర్స్ చూపించాను ఇందులో ఏవైనా ఫోర్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది సో మీకు కలర్ వైజ్ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నేను ఇండివిజువల్గా చూపించాను కదా అక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఏ ఫోర్ కలర్స్ కావాలో ఆ ఫోర్ కలర్స్తో ఉన్న పిక్ సెండ్ చేస్తే సరిపోతుంది లేదు మాకు ఓన్లీ సింగిల్ పేర్ కావాలి అనుకునే వాళ్ళకి ప్రైజ్ వచ్చేసి సింగిల్ పేర్లో కావాలి అనుకునే వాళ్ళకి వన్ పేర్ ఆఫ్ బుట్ట ప్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నేను స్టడ్ ఏమి ఇవ్వ ఇవ్వనండి సో ప్లెయిన్గా ఓన్లీ అంటే బుట్ట మాత్రమే తీసుకునే వాళ్ళకి వన్ పేర్కి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది హుక్ అండ్ స్టడ్ కాకుండా ఓన్లీ జస్ట్ మనకి ఆ బుట్టాస్ మాత్రమే వచ్చేస్తాయి వన్ పేర్ ఆఫ్ బుట్టాకి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది యాక్చువల్గా మేము చా చేయాలనుకున్నట్లయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫర్ బుట్టాకి వస్తుంది స్టర్డ్తో కలిపి మీకు థౌజండ్ అలా అవుతుంది థౌజండ్ అండ్ నేను హుక్ అండ్ డెలివరీ చార్జెస్ ఇవన్నీ కలుపుకుంటే అరౌండ్ లెవెన్ హండ్రెడ్ వరకు అవుతుందండి నియర్ బై లెవెన్ హండ్రెడ్ అవుతుంది బట్ ఆఫర్ ప్రైస్లో ఇవ్వాలి అండ్ అందరికీ రీజనబుల్ అనిపించాలి అనేసి తక్కువ ప్రైస్లోనే ఇచ్చేస్తున్నాను నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ లెస్ మార్జిన్లో బ్యూటిఫుల్ కలెక్షన్ ఇచ్చేయాలి అందరికీ అనేసి ఇచ్చేస్తున్నాను మీకు ఒకవేళ పొగడంతో సింపుల్గా బుట్టూ స్టర్డ్ వస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఎందుకంటే నన్ను పగడంతో చాలామంది అడిగారు కాబట్టి చెప్తున్నాను పగడం అండ్ బుట్ స్టర్డ్ రెండు కావాలి అనుకునే వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది ప్లస్ షిప్పింగ్లో ఉంటుంది లేదు మీరు ఇందులో ఏదైనా ఐటమ్ తీసుకున్నట్లయితే వాటితో కలిపి తీసుకుంటే వాటితో పాటుగానే సెండ్ చేస్తాం కాబట్టి షిప్పింగ్ పే చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఇందులో ఉన్న ఐటమ్స్తో పాటుగా తీసుకుంటే మాత్రమే మళ్ళీ మీరు సపరేట్గా ఓన్లీ స్టర్డ్ అండ్ పగడంతో ఉన్న బుట్ట తీసేసుకొని మేడం మీ వీడియోలో ఫ్రీ షిప్పింగ్ అన్నారు కదా అనేసి అంటారు అందుకనే నేను క్లియర్గా చెప్తున్నాను ఇందులో లైక్ ఇంతకుముందు చూపించిన డ్రాప్స్లో కానీ ఏదైనా తీసుకున్నట్లయితే ఆల్రెడీ నేను ఫ్రీ షిప్పింగ్ అని చెప్పేసాను కాబట్టి వాటితో తీసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది లేదు ఓన్లీ స్టర్డ్ అండ్ బుట్టా తీసుకునే వాళ్ళకి ప్లస్ షిప్పింగ్లో మాత్రమే వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీకు బేస్డ్ ఆన్ లొకేషన్ని బట్టి ఉంటాయి లేదు మాకు ఫైవ్ కలర్స్ నచ్చాయండి నేను ఫైవ్ కలర్స్ తీసుకుంటాను అని ఎవరైనా అనుకున్నట్లయితే లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో మీకు ఫైవ్ కలర్ ఫైవ్ పేర్ ఆఫ్ బుట్టాస్ వచ్చేస్తాయి అండ్ స్టర్ట్ హుక్ కూడా వచ్చేస్తుంది టోటల్ సెట్ వచ్చేసి లెవెన్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇందులో ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను లైక్ గ్లాస్ బుట్టాలోనే కొంచెం చిన్న సైజులో కావాలి అండ్ నీట్గా ఉండాలి అనుకున్నట్లయితే అవి కూడా చూపించేస్తాను అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ బుట్టాలో నేను ఎక్కువ మీడియం సైజు చూపించాను బట్ చాలామంది చిన్న సైజులో తెప్పించండి లైక్ మేము కిడ్స్కి కూడా యూస్ చేయాలి అనుకుంటున్నాము అని చాలామంది అడిగారు సో చిన్న సైజులో కావాలి అనుకునే వాళ్ళకి ఈ కలెక్షన్ డెఫినెట్గా వస్తుంది అండ్ చాలా బెస్ట్ సెలెక్టెడ్ కలర్స్ మాత్రమే తీసుకొచ్చాము దీంట్లో వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ కూడా మనకు మరీ డార్క్ షేడ్ లో ఏమి ఉండదు లైక్ ప్యారెట్ గ్రీన్ లోనే కొంచెం లైట్ షేడ్ టైప్ లో ఉంటుంది చాలా నీట్ గా కనిపిస్తుంది ఇది కూడా ప్రతిసారి డార్కే కాదు కొంచెం లైట్ కలర్స్ లో కూడా కావాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే ఇది లైట్ అండ్ డార్క్ రెండు కలర్స్ వచ్చాయి అన్ని డార్క్ కాదు అన్ని లైట్ కాదు రెండు మిక్స్ టైప్ లో వచ్చేసింది కోంబోలో ఇది పగడం వచ్చేసి పగడంలోనే కొంచెం డార్క్ షేడ్ అనేది వచ్చేసింది సింపుల్గా బుట్ట కాకుండా మధ్యలో పోల్ అనేది ఇచ్చేసాము ఇది కూడా మేమే కస్టమైజ్ చేసాము రెడీమేడ్గా తెప్పించింది అయితే కాదు ఇది వచ్చేసి కొంచెం మనకు ఫ్యాన్సీ లుక్లో ఉంటుంది లైక్ గ్రేప్స్ లోనే కొంచెం మనకి మరూన్ టైప్ లో అలా ఉంటుందండి లుక్ వచ్చేసి అండ్ ఇందులో హనీ కలర్ కూడా ఉంది ఇది కూడా చాలా నీట్గా ఉంది లైక్ సింపుల్గా లైట్ కలర్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇలా కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మీరు లుక్ చూసినట్లయితే చాలా నీట్గా కనిపిస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇందులో కూడా నేను హుక్స్ వన్ పేర్ ఆఫ్ హుక్ ఇచ్చేస్తాము నేను హుక్స్ పర్టికులర్గా చూపించట్లేదు ఎందుకంటే నాకు మీరు ఆర్డర్ చేసే టైంకి ఏదో అవైలబుల్గా ఉంటే అది ఇచ్చేస్తాను అందుకనే పర్టికులర్గా నేను డిజైన్ చూపించినట్లయితే మీరు వీడియోలో ఒకటి చూపించారు మాకు సెండ్ చేసింది ఒకటి అని అంటారు కాబట్టి నేను హుక్స్ మటుకు డిజైన్ చూపించట్లేదు అక్కడ పెట్టడం మటుకు కోంబోలో పెట్టేస్తున్నాను ఉన్నప్పుడు మీరు ఆర్డర్ చేసినప్పుడు ఏ డిజైన్ అవైలబుల్గా ఉంటే అది ఇచ్చేస్తాను దీంట్లో మటుకు నేను సపరేట్గా సింగిల్ పీస్ ఇవ్వలేనండి కంప్లీట్గా ఫోర్ కలర్స్ కూడా మీరు తీసేసుకోవాల్సింది అలా తీసుకోవాలనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేయండి మళ్ళీ సింగిల్ కలర్ కావాలి అండి ఒక్కసారికి ఇవ్వండి అనేసి అడుగుతుంటారు కదా సో ప్లీజ్ అండి నేను సింగిల్ కలర్ ఇవ్వలేను ఇచ్చే వాటిలో నేను మీకు ఆప్షన్ ఇచ్చాను కాబట్టి అందులో యూజ్ చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసి కొంచెం మనకు మీనాకారీ వర్క్ అంటారు కదా అలాంటి డిజైన్తో వచ్చేసింది బ్లూ కలర్లో ఇచ్చేసారు కింద వచ్చేసి ఫైవ్ పల్స్ అలా యాడ్ చేసేసాము ఇది కూడా మనకి స్టర్డ్తో అయినా హుక్తో అయినా మీరు ఎలా యూజ్ చేసినా కూడా నీట్గా ఉంటుంది కొంతమంది ఏంటంటే మాకు ఆల్రెడీ గోల్డ్లో స్టర్ట్స్ ఉన్నాయండి ఓన్లీ డ్రాప్లెట్స్ చూపించండి అని అడుగుతున్నారు కదా సో ఈ ఒక్క డ్రాప్లెట్ మటుకు నేను ఇండివిజువల్గా ఇచ్చేస్తున్నాను ఎందుకంటే జస్ట్ శాంపుల్ కోసం తీసుకొచ్చాము ప్రీవియస్గా చాలా ఉండేవి బట్ ఇప్పుడు ఆర్డర్ పెట్టాము జస్ట్ మొన్న అడిగితే వాళ్ళు ఒకటి ఉందండి అని చూపించేశారు సో ఉన్న ఒక కలర్ తీసుకొచ్చేసాము మళ్ళీ ఆర్డర్ పెట్టాము కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మళ్ళీ నేను స్టాక్ తీసుకొచ్చినాక మళ్ళీ చూయిస్తాను ప్రజెంట్ ఈ ఒక్క కలర్ అవైలబుల్గా ఉంది ఎవరికైనా ఇలా కూడా కావాలి అనుకున్నట్లయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వర్క్ కూడా మనకి మినకర్ వర్క్ అనేది గోల్తో చాలా నీట్గా వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇదండి ఈరోజు కలెక్షన్ నా కలెక్షన్ ఇంకా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో మా ఛానల్ లింక్ని షేర్ చేసుకోండి అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు చూసేసుకోవచ్చు థ్యాంక్ యూ